Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కీలక నేతలు వెయిటింగ్, వైసీపీలోకి చేరికలు షురు. ఏపీలో క్రమేణా ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఈసారి సీఎం జగన్ వర్సెస్ చంద్రబాబు మధ్య పోటీ హోరాహోరీగా భావిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తారా, పొత్తులో భాగంగా టీడీపీతో కలుస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. టీడీపీతో కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే వాదన పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఇక 2014లో చంద్రబాబు, 2019లో జగన్ అమలు చేసిన పొలిటికల్ మైండ్ గేమ్ మరోసారి ఇప్పుడు అమలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. 2014 ఎన్నికల వేళ నాటి కాంగ్రెస్ నుంచి అనేక మంది సీనియర్లను టీడీపీలోకి ఆహ్వానించారు. దీని ద్వారా టీడీపీ గెలుపు ఖాయమనే చేరికలు కొనసాగుతున్నాయనే ప్రచారం కొనసాగింది. అదేవిధంగా 2019 ఎన్నికల సమయంలో జగన్ ఇదే ఫార్ములా అమలు చేశారు. సినీ ఇండస్ట్రీతో పాటుగా రాజకీయంగా పలువురు టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. వారిలో ముందస్తుగానే టికెట్ హామీతో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు సైతం సీఎం జగన్ పార్టీలో చేరికలపైన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ నుంచి 4 ఎమ్మెల్యేలు వైసీపీకి దగ్గరయ్యారు. కానీ గతంలో చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సహించారని, మంత్రి పదవులు ఇచ్చారంటూ అసెంబ్లీ బహిష్కరించిన జగన్ ఇప్పుడు తాను అదేవిధంగా వ్యవహరించకూడదనే ఉద్దేశంతో వారిని అధికారికంగా పార్టీలోకి చేర్చుకోలేదు. వారి వారసులకు మాత్రం పార్టీ కండువా కప్పారు, రాజకీయ భవిష్యత్ పైన హామీ ఇచ్చారు. మరికొందరు ఎమ్మెల్యేలు సైతం వైసీపీలకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ వైసీపీ నేతలు ప్రచారం చేశారు. కానీ వారెవరూ ముందుకు రాలేదు. అయితే ఇతర పార్టీల్లో ఉన్న నేతలు తటస్థంగా ఉన్న వారిని వైసీపీలోకి తీసుకునేందుకు మంత్రాంగం పూర్తయినట్లు విశ్వసనీయ సమాచారం. అందులో గతంలో కాంగ్రెస్లో మంత్రులుగా పనిచేసిన గోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు నేతలు ఉన్నారని తెలుస్తోంది. అదేవిధంగా గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన రాజధాని జిల్లాకు చెందిన మాజీ మంత్రి సైతం తాజాగా వైసీపీ నేతలతో టచ్లోకి వచ్చినట్లు సమాచారం. టీడీపీ నుంచి బయటకు వచ్చిన ఒక మాజీ సినీ నటి సైతం వైసీపీలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. నెల్లూరు జిల్లాలో కొంతకాలం క్రితం వైసీపీలో చేరి పెద్దల సభకు ఎంపికైన నేత తన సొంత జిల్లా నుంచి మరో ఇద్దరు కీలక నేతలను పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ప్రకాశం జిల్లాలో గతంలో వైసీపీలో అసెంబ్లీకి ఎన్నికై ఆ తర్వాత టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యేలు సైతం ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు. అయితే వారు తమకు టికెట్ ఖరారు చేయాలని కోరుతూ ఉండగా అందుకు వైసీపీ ముందస్తు హామీలకు సస్యమేర అంటోంది. ఇక టీడీపీ జనసేన పొత్తు అంశంపైన క్లారిటీ వచ్చిన తరువాత సీట్లు రానివారు పార్టీ మారడం సాధారణంగా చోటు చేసుకుంటుంది. ఇదే సమయంలో ఈసారి పవన్ కళ్యాణ్ పెద్ద సంఖ్యలో సీట్లు డిమాండ్ చేస్తారని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీలో సీట్ల కేటాయింపు నేతల పార్టీ మార్పునకు దారితీస్తుందని భావిస్తున్నారు. అయితే టికెట్ రాని వారందరికీ తమ పార్టీలో అవకాశం ఉండదనేది వైసీపీ నేతల అంతర్గత చర్చల్లో చెబుతున్న అంశం. ఇక ప్రస్తుతం గడప గడపకు ప్రభుత్వం నిర్వహిస్తున్న వేళ 8 నెలలు ప్రస్తుత ఎమ్మెల్యే పనితీరు వారి గ్రాఫ్ పైన అంచనాకు డెడ్లైన్గా సీఎం జగన్ ఫిక్స్ చేశారు. ఆ సమయం ముగిసిన తరువాత అవసరానికి అనుగుణంగా పార్టీలో చేర్పులకు అవకాశం ఉంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. కాగా వైసీపీ నుంచి జంపింగ్లకు పలువురు నేతలు సిద్ధంగా ఉన్నారంటూ టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తన పార్టీ అభ్యర్థులు ఎవరనేది చూడవద్దని, తనను చూసి ఓట్లు వేయాలని కోరుతున్నారు. దీంతో దసరా నుంచి రాష్ట్రంలో పార్టీల్లో జంపింగ్లు చేరికలు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది.